అందరికీ నమస్కారం తెలంగాణ రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలంగాణ కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే మంత్రులు శాఖల వారీగా సమీక్షలు అయితే మొదలుపెట్టారు మొదటిసారిగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్పై రివ్యూ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖకు సంబంధించిన వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ధాన్యం కొనుగోలు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అంశాలపై ఆరా తీశారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా వంద రోజుల్లో పూర్తి చేసే పనిలో ఉన్నామని ఆ దిశగా పనిచేస్తామని మంత్రి స్పష్టం చేశారు ఇక సివిల్ సప్లై శాఖపై రివ్యూ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల ఎనభై లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఉండగా అందులో తొంభై శాతం మంది కూడా సరిగ్గా రేషన్ తీసుకోవట్లేదని అన్నారు రేషన్ పంపిణీ విషయంలో నాణ్యత పాటించాలని పేదలు తినే బియ్యంలో క్వాలిటీ ఉండాలని అధికారులకు సూచించారు మంత్రి రైతుల దగ్గర నుండి కొన్న బియ్యానికి తక్షణమే డబ్బులు చెల్లింపు చేపట్టాలని ఆదేశించారు ఇక సివిల్ సప్లై శాఖలో శాఖపై సమీక్షలో చాలా విషయాలు తెలుసుకున్నానని తెలిపిన మంత్రి గత ప్రభుత్వం ఈ డిపార్ట్మెంట్ను నిర్లక్ష్యం చేసిందని అన్నారు ఆర్థికంగా సహాయం చేయకపోవడంతో యాభై ఆరు వేల కోట్లు అప్పుల్లో సివిల్ సప్లై శాఖ ఉందన్నారు ఇందులో పదకొండు వేల కోట్ల రూపాయల నష్టాల్లో సివిల్ సప్లై కార్పొరేషన్ ఉందని అన్నారు ప్రస్తుతానికి పద్దెనిమిది వేల కోట్ల విలువైన ధాన్యం రైస్ మిల్లర్ల వద్ద ఉందని దీన్ని ఏం చేయాలనేది కేబినెట్లో చర్చిస్తామన్నారు మొత్తంగా ఒకటి పాయింట్ పదిహేడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సివిల్ సప్లై వద్ద ఉందన్న విషయం వెలుగులోకి వచ్చిందని అయితే మంత్రి తెలిపారు